అమ్మా ప్రధానమంత్రి వాళ్ళ రాజకీయానికి వచ్చి వాళ్ళతో బట్టి వాళ్ళు ఏమంటా ఉంది ఆ పార్టీ సెంటు ఇలియన్స్ ఉన్నది నాకు ప్రకటించుకోవాలి కదా వాళ్ళు ఇతను రాజకీయ పార్టీ అనుకుని ఇలియన్స్ అనుకొని మాట్లాడుకుంటారు 5 నిమిషాలు. మేమైతే ఇది రాజకీయ పార్టీ అనుకోవట్లేదు, ఓ సెలబ్రిటీ పార్టీ అనుకుంటాను. అది దానికి మామూలుగా జరుగుతాయి, ఇవేం పెద్ద వింతే ఉందా అలాంటివైంది, దాని జరుగుతాయి పోతాయి ఉంటాయి, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన ఏం లేదే. జలగ ఉంది కదా, జలగ ఉంది కదా, ఒకరితో పొత్తు ఒకరితో కాపురం, జలగ ఉంది కదా. ఇది అందరూ ఇది జగన్మోహన్ సత్యం, నేను నా నోటి చెప్పిస్తా వచ్చాయని చెప్పి నువ్వు ఎందుకు చెప్పిస్తావు, చెప్పి తప్పు కదా నువ్వు నా నోటిని చెప్పించడం. ఏది నా నోటితో చెప్పించడం తప్పు కదమ్మా నువ్వు నాతోని, అందరూ నీకు తెలియదా చెప్పు, కాపురం లేదు భారతీయ జనతా పొత్తున్న విషయం నీకు తెలియదా, నాకు చెప్తావా. ఆయన చెప్తాడులే, ఇప్పుడు చొక్కపడి ఆయన నిలదీస్తున్నారు, ఇప్పుడు వెళ్తూ ఉంటే అప్పుడు ఆయన రెండు ముగ్గురు నలుగురు రెండు వెళ్తే వాళ్ళు పట్టుకుంటున్నారా మమ్మల్ని పట్టుకుంటున్నారా, అది చెప్పినందుకు ఇది చేస్తే ఇన్ని ఇతను ఏమైనా ఇందా చెప్పారు ఇంకా యొక్క పురుషుడా, నేను చెప్పినవన్నీ ప్రవచనాలా, చొక్కలు పట్టుకుంటే పట్టుకుంటే పట్టుకోవడానికి మేమేమైనా దుర్మార్గ పనులను నేను ఇలాగే వీళ్ళ పార్టీలాగా మేమేమైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నామా, అది ఆయనలాగా పార్టీ కార్యక్రమాలు పార్టీలాగా అయితే మేమేమైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామా చెప్పు చక్కలు చూసుకోవడానికి. ప్రైవేటీకరించడం అంటే అక్కడికి ఇక్కడికి తేడా చెప్పారు కదా ఆయన ప్రధాని, ఏం చెప్పాడు ఏం చెప్పారండి, 49% వచ్చి కేంద్రానికి, 51% వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మా చేతిలో లేదు, మా చేతిలో లేదు ఈ అంశము. ఇది పూర్తిగా కూడా కేంద్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తాలూకు అంశం ఇది. సో కాబట్టి మా వరకు మేము మాత్రం దీన్ని మేము చేయమని చెప్పి నేను చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు రివర్సు, ఇక్కడ వచ్చి ఇక్కడ మనకుండా మీరు అడుగుతున్న స్టీల్ ప్లాంట్ గురించే కదా అడుగుతున్నారు, చెప్పండి ఇంక మమ్మటి ఎందుకు, మళ్ళీ ముసుగు గుద్దులాట ఎందుకు, ఏంటి ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఇది పూర్తిగా కేంద్రంకి దాంట్లో ఉన్న ఈక్విటీ అంతా కూడా కేంద్రంకి ఉంది మెజారిటీ. సో కాబట్టి ఆ చేతిలో ఉంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారు లేఖలు రాశారు వెళ్ళినప్పుడు చేయడానికి వీల్లేదని చెప్పారు, మేము బహిరంగంగా చేయకూడదని చెప్పి చెప్తున్నాము, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం విధానాన్ని. ఎందుకు నామినేషన్ ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా అనుకుంటున్నారా, ప్రజాస్వామ్యం అనుకో ఏం మాట్లాడితే మాట్లాడుతుంది ఆయన అడగ వాళ్ళు మాట్లాడడం నన్ను అడగడం ఇదేం కర్మగారు, నాకు డెమోక్రసీ ఎక్కడ జరుగుతుంది అంటే దాన్ని బట్టి ఇప్పుడు నుంచే మెంటగా ప్రిపేర్ అయిపోయారు, ఇక మేము వేయమో నామినేషన్లు మేము అయిపోతా ఏది ఉంటే పార్టీ మీద తోసేద్దామని అంతే కదా, ఏమంతే కదా మరి ఇప్పుడు నుంచే మెంటగా ప్రిపేర్ అయింది, మేము ఎక్కడ వేస్తే ఈ 4-5 పోటీ చేస్తాము, మిగతా వచ్చి ఎలాగో మా ఫ్రెండ్కి ఇచ్చేస్తాము, ఏమైనా అంటే మేము వచ్చి వేయలేదని చెప్పి మేము తోసేద్దామని చెప్పి మెంటగా ప్రిపేర్ అయిపోయింది అది కాదు. కానీ వైజాగ్ ఎవరు మాట్లాడుతుంది లాస్ట్లో అది నీ పెద్దలు కలిసి మాట్లాడిపిస్తున్నాయని, అందుకని నేను లిప్ మూమెంట్ చూస్తాను, నాకు లిప్ మూమెంట్ ఎక్కడ కనబడదు, వాయిస్ మాత్రం బాగా వినిపిస్తుంది ప్రసన్న, మీ క్యాప్టెన్ ఎప్పుడు మారుతుంది ఎనీ మూమెంట్, ఏ క్షణమైన విశాఖపట్నం నుంచి పరిపాలన చేయడానికి మా ముఖ్యమంత్రి తయారుగా ఉన్నారు. అయితే దుష్టశక్తులు కొందరు చిన్న చిన్న సాంకేతికపరమైన అంశాలను తీసుకొని న్యాయస్థానంలోకి వెళ్ళి ఉన్న అడ్డంకులు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఎప్పటికైనా సరే ఏదైనా ఒక సుఖ మంచి కార్యక్రమం కోసం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎంతమంది దుర్మార్గులున్నాయి, ఎంతమంది దుష్టులున్నాయి, ఎంతమంది రాక్షసులున్నా ఆఖరికి అంతిమ విజయం. మరి దేశ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న యజ్ఞమే సక్సెస్ అవుతుంది. ఏ రోజు ఏ నిమిషమైనా ఉంటుంది.